హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలు ఏమైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పంచదార లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 5 నుంచి 7 దాకా క్యారెట్ని తీసుకొని 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకొని పెద్ద సైజు రంధ్రాలు ఉన్న గేటర్తో ఇలాగ తురుముకోవాలి. ఇలాగ తురుముకున్న క్యారెట్ తురుము 1 కప్పు దాకా ఉండిద్ది. ఇదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1-2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలాగ క్యారెట్ తురుము వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టేయండి, అలాగే కలుపుతూ ఉండండి. ఇలాగ 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ మంచి సువాసన రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ క్యారెట్ తురుమును 1 ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల నుంచి 2.5 కప్పుల దాకా నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేయండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఈ నీళ్ళను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగ నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యాన్ని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. సగ్గుబియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒకసారి కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సగ్గుబియ్యం అనేవి కొంచెం వైట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగ మూత పెట్టి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేవి ఆల్మోస్ట్ వైట్ అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అనుకున్నప్పుడు 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి సగ్గుబియ్యం అనేవి వైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలాగ సగ్గుబియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు మనం క్యారెట్ని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8-10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలాగ 8-10 నిమిషాల దాకా ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు జస్ట్ 1 చిటికెడు ఉప్పు వేయండి, సరిపోతుంది. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి లైట్గా చల్లారనివ్వండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లైట్గా చల్లారనివ్వాలి. ఇలాగ చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పాలు మరీ చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. ఇలాగ కాచి చల్లార్చిన పాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్, ఎండుకొబ్బరి, అలాగే మీకు ఇష్టమైన నట్స్ అన్నీ వేసేసి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పాయసంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు చిరుగా ఉంటే ఇష్టం అనుకుంటే ఇదే పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా, ఈజీగా, హెల్తీగా, పంచదార లేకుండా క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.